హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫస్ట్గా నా వీడియోలో ఒక మాఫ్ అనేది మీకు పర్చేస్ చేద్దామని చూపిస్తున్నానండి మనకి ఎన్ని విధాలుగానో యూస్ అయ్యే మాఫ్ని లేడీస్కి కంపల్సరీ అవసరం అండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి నేను ఆన్లైన్లో కాఫీ కానీ టీ కానీ పాలు కానీ కాగిపెట్టుకోవడానికి ప్యాంట్స్ తీసుకున్నానండి ఆన్లైన్లో తీసుకున్నాను ఎలా వచ్చాయనేది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి చాలా బాగా వచ్చాయి నాకు ఇదివరకు ఇవన్నీ పాతగా ఉండే హ్యాండిల్స్ అన్నీ ఊడిపోయాయండి మీ ముందు వాటితో పెట్టడం వల్ల మీకు కూడా అన్ఈజీగా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం మీకు ఒక చూయించాలంటే ప్రెజెంట్గా ఉండాలి కదండి అందుకనే మిల్క్ ప్యాన్ తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి అంటే మూడు ఉన్నాయండి ఇందులో సెట్ ఇది వచ్చేసి లాస్ట్ సెట్ ఇంకా రెండు పెద్దవి ఉన్నాయండి అవి నేను మళ్ళీ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి కాఫీ పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను పాలు కాయిన తర్వాత కాఫీ పొడేసి అలాగే పంచదార యాడ్ చేసి ఇంకా మీకు తెలిసిందే కదండి కాఫీ అనేది మనం ఇలా చేసుకుంటామనేది చూడండి పంచదార అయితే లైట్గా వేస్తాను నేను ఎక్కువగా వేయను అత్తయ్యకి షుగర్ ఉంది కాబట్టి కావాలంటే కొద్దిగా నాకు నేను కప్పులు యాడ్ చేసుకుంటాను నాకు మా వారికి మా అత్తయ్యకి కాఫీ అయితే కల్పించేస్తున్నానండి ముందుగా కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పొంగనాలు చేద్దామని అనుకున్నానండి అదిగా పొంగనాల్లోకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే శనగపప్పు రాత్రి నానబెట్టానండి ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉప్పు వేసి అన్ని పిండిలో కలుపుకోవాలండి అయితే పొంగనాల పిండి అలా కలిపిన తర్వాత మీకోసం ఒక శాంపిల్ కోసం అని ఇలా దోశలా కూడా వేసుకోవచ్చు అని ఒకటి అలా వేసి చూపిస్తున్నానండి అన్నీ వేసి కలిపిన తర్వాత తప్పలాగా ఉంటుందండి మనకి తినేటప్పుడు అందులో పచ్చిగా ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ తింటూ ఉంటే మధ్యలో నోట్లో మనం తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి అట్లా కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఒక దోశ అయితే మీకు వేస్ట్ చూపించానండి శాంపుల్కి ఇంకా పొంగనాలకి నేను అన్నీ వేసు అన్నీ చుట్టూ ఫస్ట్ చుట్టూ వేసుకోవాలండి మధ్యలోనేమో తర్వాత వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మంట ఎక్కువ ఉంటే మాడిపోతాయని అని ముందు సైడ్స్ ఉన్న హోల్స్లో అయితే పిండి వేసానండి నేను మధ్యలో తర్వాత వేసాను చూడండి పొంగనాలు అనేది కూడా చక్కగా కాలిపోయాయి ఇంకా రెండో వైపు తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు అనేది మూత పెట్టుకుంటే మనకి పొంగనాలు రెడీ అండి పొంగనాల్లోకి కాంబినేషన్ టమాటో చట్నీ బాగుంటుందండి పొంగనాలలో కొంచెం పసుపు వేసుకోవటం వల్ల చూడటానికి మనకి గోల్డెన్ కలర్ లాగా కలర్ఫుల్గా కూడా అనిపిస్తాయండి పిల్లలకి తినడానికి కూడా చూడండి పొంగనాలు అయితే చక్కగా రెండు వైపులా కాలాయి మధ్యలో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవటం వల్ల రుచి చాలా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి అందరము ఇక కూరగాయలు కూడా ఏం లేవు అయితే అత్తయ్య మార్కెట్కి వెళ్ళిందండి తీసుకురావడానికి ఈలోగా నేను అన్నం వండేసి ఇంకా రసం అనుకుని రసం చేస్తున్నానండి ఇంకా పండుగ ఉంది కదండి క్లీనింగ్ పనులు కూడా ఉంటాయి అని చెప్పేసి ఎక్కువగా వంట పని అది పెట్టుకోకుండా ఫాస్ట్గా అయిపోయినట్టుగా చూసుకుంటున్నానండి సో చారుకైతే అయితే తాళింపు పెట్టుకుంటున్నాను ఇంకా చారు కూడా నేను ఇదివరకు వీడియోలో షేర్ చేశానండి షార్ట్ వీడియో కూడా ఉంది అక్కడ చూడండి ఒకసారి కావాలంటే డీటెయిల్గా ఉంటుంది చూడండి చారుకి అయితే అన్నీ వేసి అందులో కలిపి పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి చారు ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మనకి ఇంకేదన్నా వేపుడు నంచుకోవడానికి ఉంటే చారులోకి ఇంకా అప్పుడల్లా అలా వేసుకొని తింటే సరిపోతుందండి మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా అత్త ఇంకా రాలేదో వచ్చిందో తెలీదు సో నేను అన్నం వండేసి చార్జ్ చేసుకునే వారికి ఇంకా మా అత్త కూడా వెళ్ళిందండి అంటే తన పని మీద అనేది వెళ్ళింది వెళ్తే మాకు మార్కెట్ దారిలోనే ఉందన్నమాట అక్కడ మా ఇంటికి దగ్గరలోనే సరే తను ఎక్కువగా మొయ్యలేదండి బరువు అనేది నువ్వు ఎన్ని మోసుకొస్తావు అన్నీ తీసుకురాతాయి మనంతా ఏం లేదని చెప్పాను అయితే తనైతే ఇంకా ఇవి తీసుకొచ్చిందండి తనకేదో తోచిన వారికి మోసేంత వరకు అయితే తీసుకొని వచ్చింది తను అదే తీస్తుందండి ఇంకా అన్ని బయట పెడుతుంది చూడండి మా అత్తయ్య వెల్లుల్లి మా తీసుకొచ్చింది ఇంకేంటో వైట్ బ్యాగ్లో ఏమున్నాయో తీస్తుందండి అదిగండి పువ్వులు తీసుకొచ్చింది పెరుగు మూడుగుల దగ్గర పెరుగండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటి దగ్గర సో అటువైపుగా వెళ్తే కంపల్సరీగా ఆ పెరుగు అనేది తీసుకొస్తుంటుంది ఇంకా తోడు వేసుకోవడానికి కూడా అప్పుడప్పుడు మనం మార్చుకుంటే పెరుగు ఫ్రెష్గా ఉంటుంది కదన్నట్టుగా తోడుకి బాగుంటుంది అండి టేస్టీగా ఫేమస్ అండి పెరుగు అది మా ఇంటి దగ్గర సో అలా ఒక నాలుగైదు రకాలు అయితే తీసుకొచ్చిందండి పూజకి పువ్వులు కూడా తీసుకొచ్చింది అలాగే కొత్తిమీర బీరకాయలు టమాటోస్ పచ్చిమిర్చి చూడండి కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంది ఇంకా పండగ వస్తుందని చెప్పేసి మా అత్తయ్య బొబ్బెళ్ళు తీసుకొచ్చిందండి ఉడకబెట్టుకోవడానికి ఉపవాసాలు అవి ఉంటాం కదండి అందుకని బొబ్బెళ్ళు తీసుకొచ్చింది ఇదిగోండి రాగులు గోధుమలు రాగులు కదండి అవి జొన్నలు జొన్నలు గోధుమలు తీసుకొచ్చింది నేను రాగులు డిమార్ట్లో తీసుకొచ్చానండి ఇంకా నాకు డిమార్ట్లు అంతగా నచ్చలేదు అందుకని ఇక్కడ బయట తీసుకు మార్కెట్లో అంటే తన రెండు ఐటెంలు తీసుకొచ్చింది ఇంకో నాలుగైదు రకాల కూరగాయలు అదిగోండి మామిడికాయలు చిన్న చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి అదిగోండి మామిడికాయ చూడండి మొన్న నేను డిమార్ట్ కానీ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదండి అయితే అక్కడ నాకు ఇది కనిపించింది అండి మైక్రో మ్యాట్ అనమాట ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి మన లేడీస్కి మన ఇండ్లుని నీట్గా ఉంచుకోవడానికి అలా తలతల మిలమిల కూడా చేస్తుందండి అయితే ఏదైనా సరే ఎన్ని వస్తువులైనా సరే అండి ఇది ఒక్కటి మ్యాట్ అనేది ఉంటే మనకి ఇంట్లో మొత్తం పనులన్నీ ఈజీగా అయిపోతాయండి డస్ట్ ఎలర్జీ వచ్చి ఉన్న వాళ్ళకి కూడా ఈ మ్యాట్ అనేది ఎంతో ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం ఇంకా వీడియో స్టార్ట్ చేసేది చూద్దాము అయితే క్లీనింగ్లు చేసుకోవచ్చు ఇది మైక్రోఫైబర్ మ్యాట్ అండి ఇది చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం అనేది ఇట్లా క్లీనింగ్స్ అనేవి చేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో చాలా స్మూత్గా కూడా ఉంది మన అనేది వాటర్ అనేది ఏమి కలగదండి చూడండి 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 మనం క్లీనింగ్ చేసుకోవడానికి అనేది ఇది వల్ల నేనైతే వాటర్ తీసుకున్నాను వాటర్లో డెటాల్ హ్యాండ్ వాష్ ఈ లిక్విడ్ అనేది మనము ఒక స్పూన్ కలుపుకొని ఒక స్పూన్ కలిపి ఇందులో క్లీనింగ్ క్లీనింగ్ చేయాలంటే కొంచెం నీట్గా క్లీన్ అవుతుంది షేన్గా రావడానికి అలాగే మంచి స్మెల్ కూడా రావడానికి ఒక స్పూన్ లిక్విడ్ అనేది ఇందులో వాటర్లో అనేది అండి ఇంకా అంతే మనకి క్లీనింగ్కి ఇంకేం అవసరం లేదండి మనము సపరేట్గా క్లీన్ చేసుకోవడానికి ఏం బాటిల్స్ కూడా ఏమి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి ఇలా ఇంట్లో ఉన్న హ్యాండ్ వాష్ పెట్టాలతో మనము ఎన్ని ఐటమ్స్ అయినా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి షైన్ కూడా ఉంటాయి నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేస్తాను ఇదిగో ఒకటే ఒక స్పూన్ వేసాను ఎక్కువ కూడా అవసరం లేదండి చూడండి ఎంత స్మెల్ అనేది బాగా వస్తుంది మనం ఇప్పుడు చూడండి నేను తీసుకున్న ఫైవ్ ఫైబర్ మ్యాట్ ఇలా చేతికి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఓన్లీ పై వరకే మనం అనేది ఇవి ఉన్నాయి కదండి ఈ టోరీస్ లాగా ఇలా ఇలా పైకి జస్ట్ లైట్గా ఇలా డిప్ చేసుకోవాలి సో ఇలా వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత లిక్విడ్ వాటర్లో ఇలా అయితే నేను తుడుచుకుంటున్నానండి చూడండి క్లీనింగ్ అయితే చాలా ఫాస్ట్గా చక్కగా నీట్గా అంటే మనకి శ్రమ ఎక్కువగా ఉండకూడదు ఉండకూడదు కదండీ క్లీనింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి మనకి విస్క్ అనేది రాకూడదు సో ఫాస్ట్గా అయిపోవాలి అంటే మనకు కొంచెం ఈజీ మెథడ్ లాగా చూసుకోవాలండి సో అయితే పండగకి చేసుకున్నాం కదండి సంక్రాంతికి ఇంకా ఫొటోస్కి ఏమంత దుమ్ములేమని చెప్పేసి నేను వాటితో అలా అలా దులిపేస్తానండి అది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది నేను అది కూడా తీసుకొచ్చుకున్నందుకు నాకు నీట్నెస్ కోసం చాలా హెల్ప్ఫుల్ అయిందండి అది ఇక టీవీ కానివ్వండి చూడండి అన్నిటికీ క్లీనింగ్ చేసుకోవటానికి పైగా మనం చేతులకి వేసుకొని చేస్తున్నాం కదండి అసలు మన చేతులు కూడా చేస్తున్నట్టుగా అనిపించట్లేదండి నాకైతే చాలా సాఫ్ట్గా అనిపించింది చేతిలో వేసుకొని ఇట్లా తుడటం వల్ల అన్నీ ఒకే రోజు చేసుకోవాలన్నా కూడా చాలా ఓపిక ఉండాలి మనకి ఇంకా ఎనర్జీ కూడా ఉండాలి కదండీ సో నేనైతే అన్నీ ఒకటేసారి ఇదివరకు అయితే చేసేదాన్ని కాదు రోజు కొద్దిగాలాగా చేసుకునేదాన్ని కానీ ఈ మైక్రో తీసుకొచ్చుకున్న తర్వాత నాకైతే చాలా ఈజీగా అనిపించింది చేసే కొద్దీ అసలు చేయాలి అన్నట్టుగా ఇంట్రెస్ట్ అనిపించిందండి చూడండి డస్ట్ అనేది ఒక రెండు మూడు రోజులకే బాగా పడుతుందండి అయితే వాటర్ అయితే ఇక్కడ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అట్లా వాటర్తో తుడుస్తాను ఇందాక చూపించాను కదండి ఫోటోలు దగ్గర తెలిపేది దాంతో మాత్రం ఇట్లా రెండు రోజులకు ఒకసారి మొత్తం ఇట్లా ఊడ్తాను అనమాట దాంతో కూడా డస్ట్ అనేది బాగా పోతుందండి అయితే దీని మైక్రోమాట్ స్పెషల్ ఏంటంటే తుడిచిన తర్వాత మనకి నీళ్ళ మరకలు అనేది కనిపించకుండా ఉంటుందండి ఎమ్మటే ఆరిపోతుంది పైగా మనకి మనం క్లాత్ పెట్టి తుడిస్తే కొంచెం వాటర్ మరకలు లాగా అలా అలా అనిపిస్తూ ఉంటాయి కదండి దీంతో తుడిచిన తర్వాత కబోర్డ్స్ కానివ్వండి ఆ వుడ్ కదా అదంతా దానికి మాత్రం ఏమీ అసలు ఎమ్మటే ఆరిపోతుందండి మనం ఒక పక్క తుడుస్తుంటే ఇంకో పక్క ఆరిపోతుంది పైగా మనకి మరకలు అనేది కనిపించలేదు మళ్ళీ మనం పొడి క్లాత్ తీసుకొని మళ్ళీ తుడుచుకోవాలి ఒకవేళ తడి క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తీసుకొని తువాలంటే డబల్ డబల్ చేసుకోవాల్సి వస్తుందండి పని చూడండి అంత తుడిచినా కూడా దానికైతే మనం మళ్ళీ వాటర్లో కడిగేసిన తర్వాత మాఫ్ అనేది నీట్గా మళ్ళీ ఎట్లా ఉందో అట్లనే ఉందండి కొత్తగా చూడండి డైనింగ్ టేబుల్ కూడా తుడుచుకోవడానికి చాలా స్మూత్గా ఉండే వాటికి ఉన్న థ్రెడ్స్ అనేది చాలా స్మూత్గా ఉండటం వల్ల చూడండి నేనైతే చైర్స్ కానివ్వండి డైనింగ్ టేబుల్స్ కానివ్వండి అలాగే కిచెన్లో కాంబోర్డ్స్ కానివ్వండి ఇట్లా తుడటం వల్ల మనకి కిచెన్లో మనం చేతుల మార్కలు తడి అది పెట్టి తుడుస్తూ ఉంటాం కదా కొంచెం ఎక్కువగానే మరకలు గట్టిగా ఉంటాయి కానీ ఇది పెట్టి ఇలా ఇలా తుడటం వల్ల నాకైతే ఎక్కువగా స్ట్రెంత్ అనేది అనిపించలేదండి చాలా ఈజీగా అనిపించింది క్లీనింగ్ చేస్తుంటే ఇవన్నీ అయితే నేనైతే ఇదివరకు చేసేదాన్ని కాదండి రోజు ఒకటి రెండు లాగా తుడుచుకునేదాన్ని చూడండి అక్కడ మీద కానివ్వండి వాష్ మెషిన్ దగ్గర అలాగే మెయిన్ డోరు అలాగే సోఫాస్ కానివ్వండి అలాగే మెయిన్ డోర్ పక్కన ఉన్న కిటికీలు చూడండి ఇన్ని క్లీనింగ్స్ అయితే నిజంగా అండి నేనైతే నేను చేసేదే మీకు చెప్తున్నానండి నాకు అది అలా అనిపించింది అది చాలా చక్కగా ఉంది చెప్తున్నాను సో మెయిన్ డోర్ పక్కన ఉన్న కిటికీలు అద్దం కూడా అట్లనే తుడుస్తున్నానండి మనం ఎప్పుడైనా అద్దం తుడిచిన తర్వాత మళ్ళీ పొడికలతో తుడుస్తాం కదండి దీంతో అయితే అలా తుడవాల్సిన అవసరం లేదండి దీని కాస్ట్ కూడా చాలా చాలా చీపేనండి చెప్తానండి కాస్ట్ ఎంత పడింది అనేది చూడండి తుడిచిన తర్వాత కూడా చూడండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎంతో చక్కగా నీట్గా అనిపిస్తుందో ఇల్లంతా ఇలా ఒకటేసారి నీట్ చేసుకుంటే మనకి ఎంతో హ్యాపీగా అసలు చూడటానికి ఎంతో ప్లెజెంట్గా కూడా అనిపిస్తూ ఉంటుందండి ఎక్కడ చూసినా దుమ్ముంటే చిరాకుగా ఉన్నప్పుడు మనకి మొత్తం క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇక నేను అలాగే కరెంటు స్విచ్ బోర్డులను కూడా తుడుస్తున్నానండి వాటికి కూడా చాలా బాగా పనికి వచ్చిందండి ఇదిగోండి వాటి పక్కన ఉన్న మళ్ళీ కిటికీలు అవి లోపల వైపు ఇవ్వండి అవి ఒకటి కాదండి రెండు కాదు ఇలా మనం అన్ని చేసుకునే పనులకి మనతోటి ఉండే మాఫ్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇంకా చైర్స్ కూడా అలాగే మా ఫోటో అండి సో దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో